Hello everyone, welcome to SR Tutorial. Friends, this video is 10th July 2022. Daily current affairs. The first question. International T20 lo, 304 lo kottina, rendu aadagaadiga, evaru ganata saadhincharu? Rohit Sharma. Rohit Sharma. Okay, Indian captain Rohit Sharma, record srushtinchadu. England tho, rendu T20 lo, 2-4 లు కొట్టడంతో ఇంటర్నేషనల్ T20లో 304 లు కొట్టిన రెండో ఆటగాడిగా ఘనతను వహించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ చరిత్రలో ఎవరు అత్యంత చెత్త రికార్డును నెలకొల్పారు? వారెవరు? ఆన్సర్ మెకైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏఐసిసి కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ బాబును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. అయితే శ్రీధర్ బాబుతో పాటు మరో 4 ఏఐసిసి కార్యదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్తో పాటు మరో 4 దేశాలలో ఏ దేశ రాయబారులను ఆ దేశ అధ్యక్షుడు తొలగించారు? ఆన్సర్ ఉక్రెయిన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భారత్తో పాటు మరో 4 దేశాలలో ఉక్రెయిన్ రాయబారులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తొలగించారు. ఈ మేరకు అధ్యక్షుడి వెబ్సైట్లో ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక కారణాన్ని అందులో వెల్లడించకపోవడం అనేది గమనార్హం. భారత్ కాకుండా జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగరీ ఈ జాబితాలో ఉన్నాయి. జర్మనీ రష్యాపై ఇంధన సరఫరా కోసం ఆధారపడి ఉండడంతో ఉక్రెయిన్కు ఆ దేశానికి మధ్య బంధం అంతంత మాత్రంగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకు గాను భారతదేశం 0.62 స్కోర్తో 8వ స్థానంలో నిలిచినట్లు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. అంతా 140వ స్థానం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు ప్రాంతాల వారీగా మహిళా సాధికారత స్కోర్ అనేది ఇచ్చారు. ఓకే, ప్రాంతాల వారీగా మహిళా సాధికారత తీరు స్కోర్ అనేది మనకైతే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళన మిన్నంటిన తరుణంలో ఏ దేశ ప్రధాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు? శ్రీలంక దేశ ప్రధాని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శ్రీలంక ప్రధాని పదవికి విక్రమసింఘే రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళన మిన్నంటిన తరుణంలో రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే అఖిల పక్ష సమావేశంలో ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా స్వయం సంఘాలకు 2022-2023 సంవత్సరంలో 8 కోట్లు స్త్రీనిధి రుణాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? 3,700 కోట్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మహిళా స్వయం సంఘాలకు 2022-2023 సంవత్సరంలో 3,700 కోట్ల స్త్రీనిధి రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంఘాల్లో సభ్యులకు 5,000 నుంచి 3,00,000 వరకు 11.5% వడ్డీతో స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తారు. ఈ ఏడాది డైరీ పౌల్ట్రీ యూనిట్ల ఏర్పాటుకు, ఎలక్ట్రిక్ ఆటోలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంకా గ్రీన్ హౌస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటుకు, జనరల్ మెడికల్ స్టోర్స్, అలాగే సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం రుణాలు పంపిణీ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు స్వయం ఉపాధి కోసం రుణం ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశారు. గత 8 ఏళ్లలో స్త్రీనిధి ద్వారా 14,765 కోట్ల మేర మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది? దండు మల్కాపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్రం లేదా ఏ యూటీ ప్రభుత్వం మిషన్ కుశాల్ కార్మిని ప్రారంభించింది?
ఢిల్లీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఢిల్లీ బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సును అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మిషన్ కుశాల్ కర్మి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్సు తీసుకునే వారికి 4,200 రూపాయలు అందించడం ద్వారా ప్రభుత్వం పని నష్టాన్ని భర్తీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక రంగంలో ఏ రాష్ట్రానికి ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్కు. నెక్స్ట్ వన్, రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? దేశంలో 10 రాష్ట్రాల నుంచి ఎంతమంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు? ఆన్సర్, మొత్తం 250 మంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250, అయితే 10 రాష్ట్రాల నుంచి 57 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దేశంలోని 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మంది సభ్యుల్లో 27 మంది శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛాంబర్లో చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ సభ్యులు జయరాం రమేష్, వివేక్ టంకా, ముకుల్ వాస్నిక్, ఇంకా భాజపా సభ్యులు తదితరులు దీనిలో ఉన్నారన్నమాట. అయితే 27 మందిలో 12 మంది హిందీలో, 4 ఆంగ్లంలో, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లో ఇద్దరేసి చొప్పున పంజాబీ, తమిళం, తెలుగులో ఒక్కొక్కరు చొప్పున ప్రమాణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2022కు ఏ దేశం నిర్వహిస్తుంది? ఇండోనేషియా దేశం. ఓకే, G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2022ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, సఫ్రాన్ ఎలక్ట్రిక్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఫ్యాక్టరీలను ఎవరు ప్రారంభించారు? కేటీఆర్. నెక్స్ట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆర్ దినేష్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా ఇప్పుడు ఎన్ని మందులు ఫ్రీగా ఇవ్వనున్నారు? 843. నెక్స్ట్, భారతదేశంలో 36వ జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? గుజరాత్. నెక్స్ట్, తండ్రి కూతుళ్ళు ఇటీవల ఏ యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొని ఈ ఘనత సాధించిన తండ్రి కూతుళ్ళుగా కొత్త చరిత్ర లిఖించారు? ఆన్సర్, హాక్ 132 అనే యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొని వీరు ఘనతను సాధించారు. నెక్స్ట్, స్టార్టప్ల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయనున్న బ్యాంక్ ఏది? ఎస్బీఐ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ నవీన్ రావు. నెక్స్ట్, జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 10. నెక్స్ట్, తెలంగాణ వ్యవసాయ డేటా నిర్వహణ విధానం 2022 ప్రకారం రాష్ట్రంలో సుమారు 800,000 మంది రైతులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు? 50 లక్షలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorial7.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.